नमस्ते यादाद्री भुवनगिरी जिल्ला भुवनगिरी नियोजकवर्गम बुधानपोचंपल्ली मंडलम पैल्ल शेखर रेड्डी रेंडु दफालुगा भुवनगिरी प्रजलु इंटिंटिकि वच्ची दंडं पेट्टि ओट्लाडितే ओट्लेसि गेलिपिंचारु मरि एम्मेल्ये अंदुबाटुलो उंडडु चेसिंदि एमी कूडा लेदु सो एम्मेल्ये निर्लक्ष्यं वल्ल गवर्नमेंट हास्पिटल निर्लक्ष्यं वल्ल नालुगेळ्ळ चैत्र पाप తన 5 రూపాయల కాయిన్ మింగడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ సంగతి మీకు అందరూ తెలుసు హాస్పిటల్ తీసుకోవడం వల్ల ఏదో వాళ్ళు పట్టించుకోక మీ పాపకి ఏం కాదని పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పాపకి ఆక్సిజన్ అందక పాప చనిపోయిన పరిస్థితి ఇప్పటికి ఆ పాప చనిపోయి 3 డేస్ అవుతుంది ఏ ఒక్క అధికార పార్టీ సంబంధించిన నాయకుడు ఏ ఒక్కడు కూడా రాడు ఇదే అధికార పార్టీ సంబంధించిన వస్తారు రేపు పొద్దుగాల ఇదే ఇంటికి దండం పెట్టి ఓట్లాడతారు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇప్పటికైనా సోయికి వచ్చి కాస్త ప్రజలకు అందుబాటులో ఉండి ఈ దత్తత గ్రామం బయటకు ఏం చేయకు ఈ దత్తత గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తావో సమాధానం చెప్పి వచ్చాం మాట్లాడదాం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఈ కుటుంబానికి ఈ కుటుంబ సభ్యులకు ఈ తల్లిదండ్రులకు భరోసా నింపడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడదాం ఈ భువనగిరి గడ్డకి పైల శేఖర్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేసిండా మరి ఇలా నాయకులు చెప్తా ఉన్నారు పొద్దుగాల బయటకు వెళ్తే మా ఎమ్మెల్యే నైట్ వరకు ప్రజా సమస్యల కోసం కొట్లాడతాను అంటుండు మరి సమాధానం చెప్పాలి నాతో అన్న నాయకులు కూడా నీ ఎమ్మెల్యే ఏడ ఉంటుండో సమాధానం చెప్పాలి చెప్పండి అమ్మా ఏంది మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా ఈ పాప చావుకు ఎవరి కారణం అసలు ఏంది పోచంపల్లి టౌన్ దత్తకు తీసుకున్న ఎమ్మెల్యే గారు ఏ మూలకు ఉంటుండో మరి ఏ చెట్లల్లో ఉంటుండో ఏ గుట్టలల్లో ఉంటాడో స్వాధీనం చేసుకుందుకే తిరుగుతుండ అనిపిస్తుంది వాళ్ళు పొద్దుగాల వెళ్ళి సాయంత్రం వరకు 6 గంటల వరకు 7 గంటల వరకు ఇంటికి రాడు ప్రజల సేవం కాదు ప్రజాసేవ పక్కకు పెట్టి ఫలిత సేవ గురించి ఊర్లు తిరిగి స్వాధీనం చేసుకునే ఏడ పొలంబొక్కు జాగలు ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి అవన్నీ స్వాధీనం చేసుకుందుకే ఎమ్మెల్యేయ ఈ ఊరు దత్తకు తీసుకొని ఈ ఊరు ప్రజలను ఏ విధంగా వీళ్ళని నాశనం చేయాలన్న ఆలోచనతో అందుబాటులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సిబ్బంది లేకుండా ఏది మన అంబులెన్స్ లేకుండా అంబులెన్స్లో డ్రైవర్ లేకుండా కాకపోతే డాక్టర్ లేకుండా ఓ గర్భిణీ స్త్రీలు వచ్చినా ఓ పెద్ద మనుషులు వచ్చినా చిన్నవాళ్ళు పోయినా చెయ్యి బట్టి చూసేది లేదు వాళ్లకు బీపీ చూసేది లేదు వాళ్ళకు టాబ్లెట్ ఇచ్చేది లేదు అంత దూరం కూసబెట్టాలే వాళ్ళు వచ్చిర్రా వాళ్ళకు టాబ్లెట్ ఇచ్చినామా వాళ్ళు పోయినరా వాళ్ళకి అంతవరకే పరిమితము ఎందుకంటే గవర్నమెంట్ ఎంతసేపటికి లబ్ధి పొందటానికి ఆలోచిస్తుంది కానీ పేద ప్రజల గురించి ఆలోచన లేదు డాక్టర్లు వస్తే ఓ 10 గంటలకు రావాలి వాళ్ళకి 9 గంటల టైము 12 1 గంట అవుతుంది 1 గంట అయిందంటే బ్యాగులు వేసుకుంటారు బయట పడతారు అందులో వచ్చిన సిబ్బందికి ఎవరికే కానీ డాక్టర్లు ఒక్క 24 గంటలు డాక్టర్లు ఉండాలి ఇవాళ టౌన్ కాదు ఏది మన మున్సిపాలిటీ అయింది కనీసము మనకు సర్పంచ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది హాస్పిటల్ ఆ సర్పంచ్ అయినాక మున్సిపాలిటీ అయినాక ఏ విధంగా తయారైంది ఎందుకంటే అది చెత్త కుప్పల తయారు చేసి చెత్త కుప్పల వేసి పేద ప్రజలను తీసుకుపోయి అడవిలో పెట్టేటందుకే ఈ ప్రజా నాయకులు పండించకుండా ఎందుకంటే దున్నపోదు మీద వాన పడితే కనుక పండించదో ఈ ప్రజాస్వామ్యం కూడా ఈ మున్సిపాలిటీ కూడా ఆ విధంగానే తయారైంది సరే దయచేసి చెప్తున్నా ఇప్పటికైనా మీరు ఎమ్మెల్యే గాని కౌన్సిలర్ గాని మున్సిపాలిటీ చైర్మన్ గాని మున్సిపాలిటీ చైర్మన్ పోచంపల్లిలో ఉండి ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా చెవు మీద పేను వార్తలేదంటే ఎంత అన్యాయం ఇది ఈ ప్రభుత్వం ఎందుకు మీకు ఓట్లు వేయలేదా గెలిపియలేదా మిమ్మల్ని చీటి మీద కూసబెట్టి వాళ్ళని చంపేతందుకా ఇది చాలా ఆలోచన చేసి ప్రజలు గమనించి ఇంకనైనా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఆ ఎమ్మెల్యేను తొలగించే ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలని మనం ఆ ఎమ్మెల్యే తొలగించినప్పుడే ఆ ప్రభుత్వం తొలగించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఈ తెలంగాణ బాగుపడుతుంది ఈ తెలంగాణకు జరిగే అన్యాయాలను సరిదిద్దుకోవాలంటే కేసీఆర్ని తొలగించాలి కేసీఆర్ని తొలగేదాకా ప్రతి ఒక్కరు పాల్గొంచుకొని ప్రతి ఒక్కరు ముందుకుండి ఇలాంటి ఆ ఇబ్బందులు రాకుండా మనకు అనుకూలంగా హాస్పిటల్ చేసుకోవాలంటే మాత్రము మనం ఖచ్చితంగా ముందుకొచ్చి అందరం కలిసిగట్టుగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా అలాంటి అమ్మాయిని ఇంకా ఎంతో మందికి జరగకుండా ఇప్పుడు జరిగింది ఆ చేత్ర పేరు మీద ఇప్పుడు మాత్రం సిలిండరు తయారు చేసి ఆ అమ్మాయి పేరు మీద విడుదల చేయాలని కోరుకుంటున్నా చెప్పండి మీరేం డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకవైపు ఎమ్మెల్యే దత్తత గ్రామం ఈ బుధానపొచ్చంపల్లి దత్తత గ్రామానికి పైల శేఖర్ రెడ్డి ఏమైనా చేసింది ఏమైనా ఉందా నమస్తే అండి నా పేరు గుణ్యంటి రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ప్రపంచ పర్యాటక కేంద్రము బుధానపొచ్చంపల్లి అని గొప్పలు చెప్పుకోవడమే ఉన్నది అదేవిధంగా పైల శేఖర్ రెడ్డి గారి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి దత్తత గ్రామం అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా గత 8 సంవత్సరాల నుండి కూడా పోచంపల్లి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే తప్ప దాన్ని కనీసం 30 పడకల హాస్పిటల్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి సోయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి లేదు మరి
నాలుగు సంవత్సరాల చైత్ర ఐదు రూపాయల కైన మింగి ఆ అమ్మాయి అస్వస్థ గురై హాస్పిటల్కి వెళ్తే కనీసము ఇక్కడ ఆ చికిత్స చేయడానికి డాక్టర్స్ అందుబాటులో లేకున్నా కనీసం అంబులెన్స్ యాక్సిడెంట్స్తో కూడిన అంబులెన్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం. దీనిపైన కనీసం ఈ మూడు రోజు పాప చనిపోయి మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి ఇక్కడ మరి మన స్థానిక చైర్పర్సన్ మరి చిట్టుపోలు విజయలక్ష్మి గారు ఎక్కడ వెళ్ళారు, మరి స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు ఏడిపోయారు, మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏడ ఉన్నాడో అనేది మాకు తెలియకున్నది. మరి ఇటువంటి దురదృష్టకరమైన విషయము మళ్ళీ జరగకుండా మీరు తక్షణము కనీసము వైద్య విధాన పరిషత్ ద్వారానైనా మీరు ఏ రకంగా చేస్తారా, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలుగా హాస్పిటల్గా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మీరు మేము ఒక నెల రోజులు మేము మీకు గడువిస్తున్నాము, లేనట్లయితే దీనిపైన మేము తీవ్రంగా ప్రజల ఇటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మేము ప్రజాపోరాటం చేసి హాస్పిటల్ మనకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా మేము పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. పేరుకే పోచంపల్లి ప్రపంచ నా పేరు జోగు శ్రీనివాసు. పేరుకే పోచంపల్లి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి అంటారు. పోచంపల్లి అభివృద్ధి శూన్యము. పోచంపల్లి ఇంతవరకు ఏది అసలు అభివృద్ధి అనేది లేదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మేము ఎన్నో సార్లు దాని మీద కూడా అక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టారు. ఇంతవరకు ఆ డాక్టర్ ఉంటాడు, ఆ ఎప్పుడు పోయినా శుద్ధ గోళీలే ఇస్తారు, అలా గోళీలు కూడా సరిగేరు, డాక్టర్ అందుబాటులో ఉండడు. కానీ ఇప్పటికైనా సోయి తెలుసుకొని అధికార పార్టీ నాయకులు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజను అంబులెన్స్ డ్రైవరు అందుబాటులో ఇప్పటికీ ఉండేటట్టుగా పోచంపల్లి అందుబాటులో ఉండేటట్టుగా డాక్టర్ను చూడగలరని మరియు ఇక్కడ 30 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయగలరని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా పైల శేఖర్ రెడ్డి గారు మీరు అధికార పార్టీ ప్రతినిధి గారు ఇంత పెద్ద పోచంపల్లి దత్తత తీసుకురు, మీరు దత్తత తీసి ఏం చేస్తారు చెప్పు. పోచంపల్లి అంత అభివృద్ధి శూన్యం. పోచంపల్లి పేరుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది, కానీ పోచంపల్లి తిరిగి చూడండి, మీరు ఎంత ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి. మీ దత్తత గ్రామంలో మీరు తిరిగి చూడండి, మేము చూపిస్తాము సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇంత పెద్ద పోచంపల్లి ఒక అంబులెన్స్ సరిగ్గా లేదు, ఆక్సిజన్ సరిగ్గా లేదు. ఇవాళ ఆక్సిజన్ ఉంటే ఆ అమ్మాయి చేత్ర అమ్మాయి ఇవాళ బతికి ఉండేది. మీరు దయచేసి ఇప్పటికైనా పోచంపల్లిలో అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు హాస్పిటల్లో కల్పించగలరని కోరుతున్నాం. ఈరోజు చైత్ర చనిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మన పోచంపల్లి పట్టణంలో రోడ్లు అలానే ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకు ఒకసారి అసెంబ్లీలో పైలశేఖర్ రెడ్డి గారు చెప్పారు, పోచంపల్లి హాస్పిటల్ పెచ్చులు ఊడిపోతున్నాయి, దానికి మరమ్మతు చేయించాలని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఆ విషయం చెప్పి కూడా ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్కు దానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేయకూడదు. ఆ 108 కూడా మనకు ఇలాంటిది లేదు, అందులో కూడా ఆక్సిజన్ లేదు, డ్రైవర్లు అస్సలే లేరు. అడిగిన వాళ్ళని బెదిరింపులు చేయడం జరుగుతున్నది. పోస్టులు పెడుతున్నారు, వాట్సాప్లలో ఇలా పెడుతారు అలా పెడుతారు అనే బెదిరింపు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనకు వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది. మనం అడిగేది మంచి గురించి అడుగుతున్నాం తప్పించి చెడు గురించి ఎవరు చేస్తలేరు. పార్టీ తరఫున చేయాల్సింది పార్టీ తరఫున చేస్తారు, బాధ్యత రహితంగా చేసింది బాధ్యతంగా చేస్తున్నారు, అంతే తప్పించి దీంట్లో ఎలాంటిది లేదు. ఇప్పుడు మనం ఈ అబ్బాయి అడిగిండు, వీడు మానవుడు కాదు, వీని చేయొద్దనే దాని ప్రకారం చూస్తున్నారు కొంతమంది. అలా చేయకూడదు. ప్రతి ఒక్కరికి చేయాల్సింది ఎమ్మెల్యే గారు, మన ఉన్న చైర్పర్సన్ గారు కూడా అన్ని విధాలుగా అందరికీ అండదండగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేయాలి. నా ఒక డిమాండ్ ఏంటంటే ఒక ఆక్సిజన్ పెట్టి ఇప్పుడు చేతుల పేరు మీద ఉండాలి, నా డిమాండ్. అది కంపల్సరీ అది చేయాల్సింది గవర్నమెంట్కి, నేను ఇచ్చేది అది డిమాండ్. అదేవిధంగా ఇప్పుడు ఈ తల్లిదండ్రులను కూడా చిన్న పాప చనిపోవడం కానీ వాళ్ళని ఓదార్చాలంటే వర్ణనతీతమవుతుంది. ఆ తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి అక్కని వాళ్ళ బాబాయ్ వీళ్ళందరూ బాధపడుతున్నారు, నాయనమ్మ కూడా బాధపడుతుంది. ఇలాంటి సంఘటన మళ్ళీ ఎవరికి జరగకుండా చూడాలని నేను గవర్నమెంట్కి చెప్తాను.